విధంగా కేటీఆర్ వర్సెస్ సోషల్ మీడియాలో వార్ సాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, అటు కవితకు బెయిల్ మంజూరైన కొద్ది క్షణాల్లోనే తెలంగాణలో రాజకీయం రగడ రాజుకుందని చెప్పాలి. ఎస్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ గా సాగుతుంది సోషల్ మీడియా వేదికగా, దీనికి సంబంధించిన డీటెయిల్స్. గుడ్ ఆఫ్టర్నూన్. లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ రావడం జరిగింది, షరతులతో కూడినటువంటి బెయిల్ రావడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో మొట్టమొదటి కామెంట్ బండి సంజయ్ నుంచి రావడం జరిగింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈరోజు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ విచారణ కూడా పూర్తి కావడం జరిగింది. దీనికి సంబంధించి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లాయర్ల కృషితోనే కవితకు బెయిల్ వచ్చింది. కవితను బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేసినటువంటి అభిషేక్ మను సింఘ్వీని రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకునేందుకే కేసీఆర్ మద్దతు ఇచ్చారు అంటూ కూడా బండి సంజయ్ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. అట్లాగే కవితకు బెయిల్ రావడం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల సమిష్టి విజయం అంటూ కూడా ఈ బండి సంజయ్ తన కామెంట్ లో చెప్పడం జరిగింది. ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు చెప్తున్నా అంటూ కూడా బండి సంజయ్ తన ట్విట్టర్ లో చెప్పడం జరిగింది. ఒకరికి బెయిల్ వచ్చి బయటకు వస్తే ఇంకొకరికి రాజ్యసభ వచ్చి లోపలికి వెళ్తున్నారు, రాజ్యసభ లోక్సభ రాజ్యసభలకు వెళ్తున్నారు అంటూ కూడా బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు నిజానికి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. దీనికి తోడు అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా తీవ్రంగా ఈ బండి సంజయ్ కామెంట్స్ ని ఖండిస్తున్నారు. సో బండి కవితకు బెయిల్ రావడం ఊహించినటువంటి విషయం అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి అటు కీలకమైనటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. దీంట్లో మరి ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అట్లాగే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి బీజేపీ నేతల చుట్టూ తిరిగి కవితకు బెయిల్ తీసుకున్నారని, దీంతో బీఆర్ఎస్ లా బీజేపీ అదే బీఆర్ఎస్ బీజేపీలో విలీన ప్రక్రియ మొదలైపోయింది అంటూ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ కు తెరతీశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఇట్లా ఒక రాజకీయ రగడ మాత్రం ఇప్పటికే తెలంగాణలో స్టార్ట్ అయిందని చెప్పాలి. కవిత ఇంకా జైలు నుంచి బయటకు రాకముందే మరి ముఖ్యంగా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చాలా కీలకంగా మాటలు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు రాజకీయ అజ్ఞానానికి నిదర్శనంగా ఉంది, ఇవి కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎట్లాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్షతో దర్యాప్తు సంస్థలు పెట్టినటువంటి కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల అటు బీఆర్ఎస్ పార్టీ ఒక హర్షం మాత్రం వ్యక్తం చేస్తోంది. ఆధారాలు లేని కేసులు 5 నెలల పాటు జైల్లో ఉంచడం నిజానికి బాధాకరం, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అంటూ కూడా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి చేసినటువంటి కామెంట్స్. సో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని రెండు రాజకీయ పార్టీలు ఒప్పందంగా చెప్పడం, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి బండి సంజయ్ రాజకీయ అజ్ఞానంగా మాట్లాడుతున్నారంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఈ వ్యాఖ్యలన్నీ కూడా కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయంటూ కూడా చెప్తున్నారు. కవిత కేసులో న్యాయవాది వృత్తిపరంగా వ్యవహరించారు అన్నటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా ఘంటాపథంగా చెప్తున్నటువంటి మాట. సో ఇలా నేపథ్యంలో కేటీఆర్ కూడా దానికి సంబంధించి ఒక రియాక్షన్ మాత్రం ఇవ్వడం జరిగింది. రాజకీయ అజ్ఞానానికి నిదర్శనంగా ఉంది బండి సంజయ్ కామెంట్స్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు న్యాయ వ్యవస్థలనే తప్పు పట్టే విధంగా బండి సంజయ్ మాట్లాడుతున్నారంటూ కూడా దానికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ ఒక రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. సో మరి ముఖ్యంగా ఇప్పటికే అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చాలా రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. కవిత ఒక ఫైటర్, జైలు నుంచి వచ్చిన తర్వాత పార్టీ బలోపేతం కోసం పోరాటం సాగుతుందంటూ కూడా ఇది మాట్లాడుతున్నారు. ఇంకో మాట, బీజేపీతో పొత్తులో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడేటువంటి మాటలు రాజకీయంగా వాళ్ళ బుద్ధి చూపించుకుంటున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు కేవలం అంటే వాదనకు నిలవు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామి, మరి ఆ పార్టీ నేత సిసోడియా కూడా బెయిల్ ఇదే కేసులో వస్తే దాన్ని స్వాగతించింది. కవిత విషయం వచ్చేసరికి మాత్రం వేరే విధంగా మాట్లాడడం ద్వంద్వ పరిణామాలకు నిదర్శనం అంటూ కూడా మాట్లాడుతున్నారు అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీ ఆప్ కుమ్మక్కైనట్ట, తప్పుడు వాదనలతోటి కాంగ్రెస్ ప్రజల్లో మరింత చులకనగా అవుతారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా కానీ కవిత బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ మాటల యుద్ధం మాత్రం మొదలైందని చెప్పాలి సునీత. Right, Srikanth. Thank you.